హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు. ఇది మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మస్ట్ హ్యావ్ స్కిల్ సిరీస్ లోని 5th ఎపిసోడ్. ఈ వీడియోలో మనం సర్వర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ చూద్దాం. మీరు కనుక ఈ సిరీస్ ని ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే ముందుగా ప్రీవియస్ మాడ్యూల్ వీడియోస్ అన్ని చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నేను ఈ సిరీస్ ప్లేలిస్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, ఓకేనా? సో ముందుగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు సర్వర్ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత డిఫరెంట్ సర్వర్ టైప్స్ ఏంటో కూడా చూద్దాం. ఫైనల్ గా ఫిజికల్ సర్వర్స్, వర్చువల్ మిషన్స్ అండ్ కంటైనర్స్ గురించి చూద్దాం. అలాగే ఈచ్ మోడల్లో ఉండే బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా మనం స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో మనం వింటూ ఉంటాం కదా సర్వర్స్ అని, అసలు సర్వర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వికీపీడియాలో సర్వర్ రోల్ గురించి చెప్పిన డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇది సర్వర్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో సర్వర్స్ ఆర్ దోస్ హూ వర్క్ ఎట్ ఎ రెస్టారెంట్ ఆర్ ఎ బార్ అటెండింగ్ టు కస్టమర్స్ అండ్ సప్లైయింగ్ దెమ్ విత్ ఫుడ్ అండ్ డ్రింక్ యాజ్ రిక్వెస్టెడ్. సో ఇది వాళ్ళు చెప్పిన డెఫినేషన్ అనమాట. సో దీని అర్థం సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే సర్వర్స్ రిక్వెస్టెడ్ థింగ్స్ ని సప్లై చేస్తారు. ఇక్కడ సర్వర్స్ ని ఎవరు రిక్వెస్ట్ చేస్తారు? మనమే కదా, అంటే క్లయింట్స్ ఆర్ కస్టమర్స్, అవునా కదా? మీకు ఇది అర్థం అయితే యాక్చువల్ గా కంప్యూటింగ్ టర్మ్స్ లో ఉండే సర్వర్ డెఫినేషన్ కూడా ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం కంప్యూటింగ్ టర్మ్స్ లో సర్వర్ అంటే ఏంటో చూద్దాం. ఏ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దట్ ప్రొవైడ్స్ ద సర్వీస్ టు అదర్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇక్కడ సర్వర్ అనేది అదర్ కంప్యూటర్ సిస్టమ్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం అదర్ కంప్యూటర్ సిస్టమ్ ని క్లయింట్ కంప్యూటర్స్ అంటాము. క్లయింట్స్ అనేవి త్రూ ఇంటర్నెట్ ఆర్ ల్యాన్ ద్వారా సర్వర్ ని జనరల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్లుగా సర్వర్ అనేది క్లయింట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ జనరల్ సర్వర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సర్వీసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? ముందుగా ఫైల్ సర్వీసెస్. ఈ టైప్ ఆఫ్ సర్వీస్ లో సర్వర్ అనేది ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఆ ఫైల్స్ అన్ని క్లయింట్స్ కి ఓవర్ ద నెట్వర్క్ అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటుంది. సో క్లయింట్స్ తమ ఫైల్స్ ని సర్వర్స్ లో స్టోర్ చేసుకోవచ్చు, అలాగే వాటిని వేరే క్లయింట్స్ తో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ప్రింట్ సర్వీసెస్ గురించి చూద్దాం. ఇక్కడ సర్వర్ ప్రింట్ జాబ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. జనరల్ గా కంపెనీస్ లో మనకి ఒక సెంట్రలైజ్ ప్రింటర్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ డాక్యుమెంట్స్ ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఈ సర్వీస్ సహాయంతో వాళ్ళు అన్ని ప్రింట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈమెయిల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ సర్వీసెస్ లో సర్వర్స్ క్లయింట్ మెసేజ్ ని సెండ్ చేయటము, రిసీవ్ చేసుకోవటము అండ్ అలాగే ఫార్వర్డ్ చేయడం చేస్తూ ఉంటాయి. అలాగే వాటిని అన్నింటినీ కూడా స్టోర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది కదా, ఈ రోజులో జీమెయిల్ తెలియని వారు మోస్ట్లీ ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా కమ్యూనికేషన్ కోసం. సో ఇక్కడ గూగుల్ సర్వర్స్ ఈమెయిల్ సర్వీస్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం మెయిల్ పంపిస్తున్నప్పుడు ఆర్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనం గూగుల్ సర్వర్ కి కనెక్ట్ అవుతాం అండ్ సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి చూద్దాం. ఇక్కడ సర్వర్స్ అనేవి సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్ సిస్టమ్స్ లాగా పనిచేస్తాయి అనమాట. ఇవి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయటము అండ్ అలాగే క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం వాటిని రిట్రీవ్ చేయడం లాంటి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్వీసే కాకుండా సర్వర్స్ ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను కొన్ని స్పెసిఫిక్ సర్వీస్ ని సెలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? జనరల్ గా ఒక సర్వర్ ని ఒక డెడికేటెడ్ సర్వీసెస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ లో ఫైల్ సర్వీసెస్ మేనేజ్ చేయడం కోసం, అలాగే ఇంకొక దానిలో ఈమెయిల్ సర్వీసెస్ మేనేజ్ చేయడం కోసం, మరొక దాంట్లో డేటా సర్వీసెస్ మేనేజ్ చేయడం కోసం సెటప్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ సెటప్ మనం పెద్ద పెద్ద కంపెనీస్ లో చూస్తూ ఉంటాం. వీళ్ళు ఒక సర్వీస్ కోసం ఒక డెడికేటెడ్ సర్వర్ ని సెటప్ చేస్తారు. అదే మరి చిన్న చిన్న కంపెనీస్ లో అయితే ఒక సర్వర్ అన్ని సర్వీసెస్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఆ విధంగా సెటప్ చేస్తారు. ఇక్కడ ఒక సర్వర్ ఫైల్ సర్వీసెస్ ని, అలాగే ఈమెయిల్ సర్వీసెస్ ని అండ్ డేటా సర్వీస్ ని అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే సర్వర్ అనేది నాట్ జస్ట్ ఏ ఫిజికల్ కంప్యూటర్. సర్వర్ అంటే కంప్యూటర్ తీసుకునే ఒక రోల్ అని అర్థం, ఓకేనా? సో మనం కావాలనుకుంటే ఒక ఆర్డినరీ డెస్క్టాప్ కంప్యూటర్ ని కూడా సర్వర్ లాగా సెటప్ చేయొచ్చు. ఈ సెటప్ కోసం మనకి పవర్ఫుల్ కంప్యూటర్ ఏమీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెస్క్టాప్ ని ఒక ఫైల్ సర్వర్ లాగా సెటప్ చేసి మన ఇంట్లో వాళ్ళతో ఆర్ ఫ్రెండ్స్ తో ఫైల్స్ అన్ని షేర్ చేయటము, అలాగే స్టోర్ చేసుకోవటం అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ డెస్క్టాప్ కంప్యూటర్స్ కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం కనుక డెస్క్టాప్ కంప్యూటర్ ని సర్వర్ లాగా సెటప్ చేయాలి అని డిసైడ్ అయితే వాటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? డెస్క్టాప్ కంప్యూటర్స్ అనేవి పర్సనల్ ఆర్ ఇండివిజువల్ యూస్ కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెస్క్టాప్ కంప్యూటర్స్ ని వెబ్ బ్రౌజింగ్ కోసం, డాక్యుమెంటేషన్ క్రియేషన్ ఆర్ ఎడిటింగ్ కోసం అండ్ అలాగే గేమింగ్ లాంటి జనరల్ టాస్క్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే డెస్క్టాప్ లో ఉండే ప్రాసెసర్ పర్సనల్ ఆర్ ఇండివిజువల్ యూస్ కోసం మాత్రమే తయారు చేయబడింది. డెస్క్టాప్స్ ఓన్లీ సింగిల్ ప్రాసెసర్ ని సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ఆ ప్రాసెసర్ అనేది తమతో మాత్రం వర్క్ అవుతాయి, వేరే ప్రాసెసర్ తో కలిసి పనిచేయలేవు. ఇన్ కేస్ ఏదైనా సిస్టమ్ లో కనుక 2 ప్రాసెసర్ ఉంటే వాటితో కలిసి పనిచేయలేవు అనమాట. అంతేకాకుండా డెస్క్టాప్ ఇండివిజువల్ యూస్ కోసం తయారు చేయబడ్డ ఆపరేటింగ్ సిస్టమ్ ని రన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి విండోస్ 10 అవ్వండి, లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఓఎస్ ఇలాంటివి అనమాట. డెస్క్టాప్ కంప్యూటర్స్ అనేవి కంటిన్యూస్ ఆపరేషన్ కోసం డిజైన్ చేయబడలేదు. బై డిఫాల్ట్ ఒకవేళ డెస్క్టాప్ కంప్యూటర్ ఐడల్ గా ఉంటే, అంటే ఏం చేయకుండా ఉంటే, అది ఏదో స్లీప్ మోడ్ లో లోకి వెళ్ళిపోతుంది, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ షట్ డౌన్ కూడా అయిపోతుంది. బట్ సర్వర్స్ అనేవి మోస్ట్లీ 24/7 సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేలాగా డిజైన్ చేస్తారు. అంతేకాకుండా డెస్క్టాప్స్ అనేవి లార్జ్ నెంబర్ ఆఫ్ కన్కరెంట్ కనెక్షన్స్ ని ఆ టాస్క్ ని హ్యాండిల్ చేయలేవు. అంటే ఒకేసారి ఎక్కువ మంది సమ్ సర్వీసెస్ కోసం రిక్వెస్ట్ పెడితే ఈ డెస్క్టాప్స్ అనేవి వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేవు అనమాట. ఇన్ నట్షెల్, డెస్క్టాప్స్ అనేవి ఇండివిజువల్ ఆర్ పర్సనల్ యూస్ కోసం డిజైన్ చేయబడ్డాయి. అవే సర్వర్స్ అనేవి క్లయింట్స్ ఆర్ మల్టిపుల్ యూజర్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డాయి. ఓకేనా, నెక్స్ట్ మనం సర్వర్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. బేసికలీ టైప్ ఆఫ్ సర్వర్ అనేది అది ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఫైల్ సర్వర్. ఫైల్ సర్వర్ అనేది ఫైల్స్ ని స్టోర్ అండ్ మేనేజ్ చేయడం కోసం డెడికేటెడ్ గా యూజ్ చేస్తారు. యూజర్స్ ఆ ఫైల్స్ అన్నిటిని కూడా రిమోట్లీ ఓవర్ ద నెట్వర్క్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ సర్వర్ తమ క్లయింట్స్ కి సెంట్రలైజ్ ఫైల్ స్టోరేజ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, సో దట్ వాళ్ళు తమ టీమ్ మెంబర్స్ తో ఈజీగా కొలాబరేట్ అవుతారు. నెక్స్ట్, వెబ్ సర్వర్. ఇన్ జనరల్ వెబ్ సర్వర్ అనేది వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేస్తూ ఉంటుంది. యూజర్స్ వాళ్ళ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిన వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ ఫైర్ ఫాక్స్ యూజ్ చేసి వెబ్ పేజెస్ ని వెబ్ సర్వర్ నుండి యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వెబ్ సర్వర్స్ HTTP రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అనేది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. దీని గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, జనరల్ గా క్లయింట్స్ వెబ్సైట్ స్టాటిక్ కంటెంట్ ని వెబ్ సర్వర్ నుండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టాటిక్ కంటెంట్ అంటే HTML పేజెస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, ఇమేజెస్, వీడియోస్ ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్స్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేయటము ఆర్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డాయి. ఇవి అప్లికేషన్ లాజిక్ ప్రాసెసింగ్, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అండ్ సెషన్ మేనేజ్మెంట్ లాంటి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, డేటాబేస్ సర్వర్. డేటాబేస్ ప్రైమరీ పర్పస్ ఏంటంటే డేటాని స్ట్రక్చర్డ్ మేనర్ లో స్టోర్ అండ్ ఆర్గనైజ్ చేయటం. ఓకేనా, సో ఈ సర్వర్ డేటాని ఎఫిషియెంట్ రిట్రీవల్, మోడిఫికేషన్ అండ్ డెలీషన్ కోసం ఉండేలా చూసుకుంటుంది. సో క్లయింట్స్ ఎఫిషియెంట్ వేలో డేటాని సర్వర్ నుండి యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో డేటాబేస్ సర్వర్స్ తనలో స్టోర్ అయిన డేటాని యూజర్స్ ఆర్ అప్లికేషన్స్ క్వరీ చేసుకునేలాగా చేసుకుంటుంది. సో ఈ డేటా రిట్రీవల్ కోసం జనరల్ గా SQL క్వరీ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని అర్థం. అంతేకాకుండా ఈ సర్వర్స్ అనేది డేటా బ్యాకప్స్ కూడా చేస్తూ ఉంటుంది, సో దట్ మనకి ఏదైనా డేటా లాస్ అయినప్పుడు మనం ఈజీగా ఆ డేటాని రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, మెయిల్ సర్వర్. ఈమెయిల్ సర్వర్ ఇన్కమింగ్ ఈమెయిల్స్ అన్ని కూడా రెస్పెక్టివ్ యూజర్ మెయిల్ బాక్స్ లో స్టోర్ చేస్తాయి అనమాట. సో ఇవి మెయిల్స్ ని సెండ్ చేయటము, అలాగే రిసీవ్ చేసుకోవటము అండ్ స్టోర్ చేయడం లాంటి టాస్క్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఈమెయిల్ సర్వర్ యూజర్స్ ఈమెయిల్స్ సెండ్ చేయబోయే ముందు, రిసీవ్ చేయబోయే ముందు వారిని ప్రాపర్ గా అథెంటికేట్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. అన్ఆథరైజ్డ్ యూజర్స్ కి ఆ ఈమెయిల్ యాక్సెస్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ DNS సర్వర్. ఇక్కడ DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. DNS సర్వర్స్ హ్యూమన్ రీడబుల్ డొమైన్ నేమ్స్ ని IP అడ్రస్ లాగా ట్రాన్స్లేట్ చేస్తాయి అనమాట, సో దట్ యూజర్స్ వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం www.google.com అని కొడతాం కదా, ఈ google.com అనేది డొమైన్ నేమ్ అనమాట. సో ఆ డొమైన్ నేమ్ తీసుకుని దాని ఈక్వలెంట్ IP అడ్రస్ ని ఈ DNS సర్వర్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ సర్వర్స్ ప్రీవియస్ రిజల్ట్స్ అన్ని కూడా క్యాష్ చేసుకుంటాయి అనమాట, సో దట్ మళ్ళా మనం సేమ్ డొమైన్ ని రిక్వెస్ట్ చేసినప్పుడు అది ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేకుండా క్యాష్ లో ఉండే IP అడ్రస్ తీసుకుని దాని ద్వారా ఆ సర్వర్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ ఆల్సో యూజర్ రెస్పాన్స్ టైం అనేది కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో దీనితో డిఫరెంట్ సర్వర్ టైప్స్ అనే టాపిక్ డిస్కషన్ కంప్లీట్ అయింది. అగైన్ ఇక్కడ కూడా నేను కొన్ని సర్వర్ టైప్స్ ని కవర్ చేశాను. ఇవి కాకుండా మనకి ఇండస్ట్రీలో చాలా టైప్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మనం ఫిజికల్ సర్వర్స్, వర్చువల్ మిషన్స్ అండ్ కంటైనర్స్ గురించి చూద్దాం. అంతేకాకుండా వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ మనం మన డిస్కషన్ ని ఫిజికల్ సర్వర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఈ ఫిజికల్ సర్వర్స్ ని బేర్ మెటల్ సర్వర్స్ అని కూడా అంటూ ఉంటారు. ఇన్ ద పాస్ట్ అన్ని సర్వర్స్ కూడా ఫిజికల్ సర్వర్స్ అనమాట. ఓకేనా, సో ఈ ఫిజికల్ సర్వర్స్ అనేవి మనకి హార్డ్వేర్ రిసోర్స్ మీద కంప్లీట్ కంట్రోల్ ఇస్తాయి. టిపికల్ గా హార్డ్వేర్ మీద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే లినిక్స్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్, ఏదైనా సరే. జనరల్ గా ఇటువంటి ఫిజికల్ సర్వర్స్ లో ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది అనమాట, సో దట్ మనకి ఆ అప్లికేషన్ ఆ సాఫ్ట్వేర్ స్టాక్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. ఫిజికల్ సర్వర్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఓకే, ఇలా ఉండటం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైప్ ఆఫ్ మోడల్ లో అప్లికేషన్ రన్ అవటం వల్ల వాటికి నాయిజీ నైబర్ ప్రాబ్లం ఏమి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇక్కడ నాయిజీ నైబర్ ప్రాబ్లం అంటే జనరల్ గా మనకి అప్లికేషన్స్ మల్టీ టెనెంట్ సిస్టమ్ మోడల్ లో రన్ అవుతున్నప్పుడు హార్డ్వేర్ రిసోర్స్ అన్ని కూడా షేర్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా అవటం వల్ల ఒక టెనెంట్ యాక్టివిటీ ఇంకొక టెనెంట్ అప్లికేషన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక టెనెంట్ వాళ్ళ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం మన అప్లికేషన్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో దీనే నాయిజీ నైబర్ ప్రాబ్లం అంటారు. సో ఫిజికల్ సర్వర్ మోడల్లో మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశమే ఉండదు, ఎందుకంటే మన అప్లికేషన్ డెడికేటెడ్ గా ఒక్క సర్వర్ లోనే రన్ అవుతూ ఉంటుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ మోడల్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అదే మల్టీ టెనెంట్ మోడల్లో హార్డ్వేర్ అన్ని అనేవి షేర్ అవుతూ ఉంటాయి కదా. బికాస్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ డిజైన్ ప్లస్ మన అప్లికేషన్ కి సైడ్ ఛానల్ అటాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. కానీ ఈ మోడల్లో మనకి అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఈ మోడల్లో ఉండే డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, వేరే మోడల్స్ తో కంపేర్ చేస్తే ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది క్వైట్ ఎక్స్పెన్సివ్ అండ్ దీన్ని మేనేజ్ చేయాలన్నా కూడా కొద్దిగా కష్టమే అని చెప్తారు. అంతేకాకుండా ఈ మోడల్ అనేది హార్డ్ టు స్కేల్ అన్నమాట. అంటే మనకు కావాల్సినప్పుడు మన కెపాసిటీని పెంచుకునే విధంగా అనమాట స్కేల్ అంటే. ఎందుకంటే కొత్త హార్డ్వేర్ కొనటం అండ్ సెటప్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అది చాలా టైం పడుతుంది. సో దానివల్ల ఈ ఫిజికల్ సర్వర్ మోడల్ అనేది హార్డ్ టు స్కేల్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనం వర్చువల్ మెషిన్ గురించి చూద్దాం. జనరల్ గా ఈ వర్చువల్ మెషిన్ ని విఎం అని కూడా అంటూ ఉంటారు. ఇది ఒక వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇందులో వాటికి కావాల్సిన సిపియు, మెమరీ, నెట్వర్క్ ఇంటర్ఫేస్, స్టోరేజ్ అన్ని కూడా ఫిజికల్ హార్డ్వేర్ సిస్టమ్ మీద సెపరేట్ గా క్రియేట్ చేయబడతాయి. ఇది కూడా ఒక ఫిజికల్ కంప్యూటర్ లాంటిది, అంటే డెస్క్టాప్ కానివ్వండి, ల్యాప్టాప్, సర్వర్. అంతేకాకుండా వీటితో కంపారిజన్ చేస్తే విఎం అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఒక సెపరేట్ వర్చువల్ మిషన్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ ని వర్చువలైజేషన్ అంటారు. ఓకేనా, సో మనకి ఈ మోడల్ లో కూడా విఎంస్ అన్ని ఫిజికల్ హార్డ్వేర్ మీదే రన్ అవుతూ ఉంటాయి. సేమ్ లైక్ అదర్ మోడల్, ఇక్కడ కూడా ఫిజికల్ హార్డ్వేర్ మీదే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకి హైపర్వైజర్ అనే ఒక స్పెషల్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబడుతుంది. సో ఈ హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ వర్చువల్ మిషన్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ లేయర్ ని హార్డ్వేర్ మీద క్రియేట్ చేస్తుంది. సో దీన్ని వర్చువల్ మిషన్ మానిటర్ అని కూడా అంటూ ఉంటారు. సో దట్ మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ అన్ని కూడా ఒక ఫిజికల్ మిషన్ ఆ సర్వర్ లో రన్ అవుతూ ఉంటాయి. ఈచ్ విఎం కి తమ ఓన్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దాని మీదే ఆ అప్లికేషన్, ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. దీస్ డేస్ అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ AWS, Azure అండ్ GCP అన్ని కూడా వర్చువల్ మిషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో క్లయింట్స్ వాళ్ళ అప్లికేషన్ ని ఈ వర్చువల్ మిషన్ మీద రన్ చేసుకుంటూ ఉంటారు. మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు బేసిక్ నుంచి హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉండే విఎంస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం వర్చువల్ మిషన్ మోడల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫిజికల్ సర్వర్స్ తో కంపారిజన్ చేస్తే వర్చువల్ మిషన్ తక్కువ ఖర్చుతో మనం రన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి పే యాజ్ యూ గో అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ మోడల్లో మనం ఎంత యూజ్ చేస్తామో వాటికే బిల్లింగ్ జనరేట్ అవుతుంది. అంటే డేలో ఒక 5 hours మనం విఎం యూజ్ చేసుకుంటే ఆ 5 hours కి మనం బిల్ పే చేస్తాం. ఓకేనా, ఇక్కడ విఎంస్ అన్ని కూడా సేమ్ హార్డ్వేర్ ని షేర్ చేసుకుంటాయి. సో మనకి రిసోర్స్ అన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ అవుతూ ఉంటాయి. ఫిజికల్ సర్వర్ మోడల్లో ఏంటంటే ఒకసారి మనం హై ఎండ్ కాన్ఫిగరేషన్ హార్డ్వేర్ ఉన్నా కూడా అదంతా యూజ్ అవుతుంది అనమాట. మేబీ 5%, 10% యూజ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ వర్చువల్ మిషన్ అనేది ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీద రన్ అవుతుంది కదా, ఇక్కడ ఒక మిషన్ రన్ అవుతుంది. సో మల్టిపుల్ రన్ అవుతూ ఉంటాయి. అలా మల్టిపుల్ రన్ అయినప్పుడు ఆ రీసోర్స్ యూటిలైజేషన్ అంతా కూడా ప్రాపర్ గా యూటిలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విఎంస్ ని మనం ఈజీగా స్కేల్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈ మోడల్ కంపెనీస్ కి మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మోడల్ లో ఉండే డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. వర్చువల్ మిషన్స్ అనేవి నాయిజీ నైబర్ ప్రాబ్లమ్ కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతాయి. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ వేరే టెనెంట్ అప్లికేషన్ తో కో ఎగ్జిస్ట్ చేయబడతాయి కదా. అంతేకాకుండా ఈ మోడల్లో అన్ని విఎంస్ సేమ్ ఫిజికల్ హార్డ్వేర్ ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. దేర్ ఫోర్ మైక్రో ప్రాసెసర్ డిజైన్ ఫ్లాస్ వల్ల వచ్చే సెక్యూరిటీ అటాక్స్ వల్ల మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం కంటైనర్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్ గా కంటైనర్ అంటే అప్లికేషన్ స్టాండ్ అలోన్ ప్యాకేజ్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ కాంపోనెంట్. అంతేకాకుండా ఈ ప్యాకేజ్ లో అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ అంటే లైబ్రరీస్ కానివ్వండి, ఫ్రేమ్ వర్క్ అన్ని కూడా ప్యాకేజ్ చేయబడతాయి. ఇక్కడ కూడా లైక్ అదర్ మోడల్స్ మనకి హార్డ్వేర్ అండ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ మోడల్ లో కంటైనర్ ఇంజిన్ అనే సాఫ్ట్వేర్ తో ఆపరేటింగ్ సిస్టమ్ ని వర్చువలైజ్ చేస్తారు. అదే వర్చువల్ మిషన్ మోడల్ అయితే హైపర్వైజర్ తో హార్డ్వేర్ ని వర్చువల్ చేస్తారు. ఓకేనా, అది డిఫరెన్స్. అండ్ టాప్ ఆఫ్ కంటైనర్ ఇంజిన్ మనకి కంటైనర్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈచ్ కంటైనర్ లో అప్లికేషన్ కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా సెపరేట్ గా ఉంటుంది అనమాట. సో కంటైనర్ ఇంజిన్ అప్లికేషన్స్ రన్ చేయడానికి కావాల్సిన ఫాస్ట్ రిసోర్సెస్ అన్ని కూడా కంటైనర్స్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ మోడల్లో అప్లికేషన్ డిపెండెన్సీస్ అంటే లైబ్రరీస్, రన్ టైమ్స్ అన్ని కూడా ప్యాకేజ్ చేయబడతాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఈ కంటైనర్స్ ని ఈజీగా రన్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కంటైనర్ ఇంజిన్ తప్పకుండా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మోడల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కంటైనర్స్ అనేవి చాలా లైట్ వెయిట్ అండ్ వీటిని రన్ చేయడానికి మనకి ఓన్లీ ఫ్యూవర్ హార్డ్వేర్ రిసోర్స్ మాత్రమే కావాలన్నమాట. మనం ఒక ఫిజికల్ సర్వర్ లో చాలా కంటైనర్స్ రన్ చేయొచ్చు. అదే సేమ్ ఫిజికల్ సిస్టమ్ లో మనం కొన్ని వర్చువల్ మిషన్ మాత్రమే రన్ చేయగలం. అది బిగ్ డిఫరెన్స్. ఇక్కడ అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సిన డిపెండెన్స్ అన్ని కూడా ప్యాకేజ్ చేయబడతాయి. కాబట్టి కంటైనర్స్ ని మనం ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు అండ్ మెయింటైన్ కూడా చేయొచ్చు అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రాబ్యాక్స్ ఇవి పొటెన్షియలీ లెస్ సెక్యూర్ అనమాట. ఎందుకంటే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్ని కంటైనర్స్ తో షేర్ చేయబడుతుంది. ఇన్ కేస్ ఏమైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటే అవి ఈజీగా అప్లికేషన్ ఇంపాక్ట్ చేస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ మీకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని అర్థమయ్యి ఉంటాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్ గా లేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ అదర్ సో దట్ ఎవరైతే ఇటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో నేను మిమ్మల్ని మన మాడ్యూల్ 3 లోని నెక్స్ట్ కాన్సెప్ట్ తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.